తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించేలా ఈ పండుగను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి తగినట్లుగా ఏర్పాటు చేస్తోంది. తొమ్మిది రోజుల సంబరం. తెలంగాణ అంతా తంగేడు పూలవనం. తెలంగాణ ఆడపడుచులంతా అత్యంత ఇష్టంగా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ముహూర్తం సమీపించింది. మాలయ అమావాస్యతో ప్రారంభమై ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుంచి మహాపౌర్ణమి వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ ఆడిపాడే బతుకమ్మ పాటలను ఆటలను చూసి తీరాల్సిందే. బుడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. హైదరాబాద్ సహా జిల్లాలో బతుకమ్మ నిర్వహణకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. సంబరాల్ని చూసేవారికి ఆడవారికి అన్ని రకాలుగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కళా సాంస్కృతిక వేడుకలు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రకరకాల పూల మొక్కలతో కొత్త అందాలు తీసుకొస్తున్నారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి పివి ఘాట్ వరకు 2.5 కిలోమీటర్ల మేర బతుకమ్మ వరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 9 రోజుల పాటు తెలంగాణ కళారూపాలు ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉండబోతున్నాయి. సంబరాలు చివరి రోజున ట్యాంక్ బండ్పై భారీ ప్రదర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్వీ స్టేడియంతో బతుకమ్మలను పేర్చుని మహిళలు ట్యాంక్ బండ్ వరకు ఊరేగింపుగా వెళ్తారు. హైదరాబాద్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తుంటే వరంగల్ జిల్లా నరసింపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు అందుకోబోతున్నాయి. నిజామాబాద్ ఎంపీ కవిత వీటిని ప్రారంభిస్తారు. నరసింపేటలో టీఆర్ఎస్ నేతలు మహిళలకు 10 టన్నుల బంతిపూలు పంపించేశారు.